మీద కోపానికి కారణం అదా? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం కన్నా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఒకరోజు కాదు, ప్రతిరోజు జగన్ మీదే యుద్ధం ప్రకటిస్తున్నాడు జనసేన అధినేత పవన్. ఇంతకీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి హోదాలోని చంద్రబాబును ప్రశ్నించడం కన్నా జగన్ ఎందుకు ఎక్కువగా కెలుగుతున్నాడు అంటే దీని వెనుక ఆసక్తిదాయకమైన విషయాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చేయించుకున్న అంతర్గత సర్వేలు. పవన్ కళ్యాణ్ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పవన్ ప్రత్యేకంగా సర్వేలు చేయించుకున్నాడట. వాటిల్లో తేలింది ఏంటంటే ఈ ప్రాంతంలో జగన్ హవా సుస్పష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ కేవలం ఆ ప్రాంతం చుట్టూరానే తిరుగుతున్నా ఎడ్జ్ మాత్రం జగన్కే ఉంది. తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు పవన్ వైపు రావడం లేదు, అవి జగన్ వైపే వెళుతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ జగన్ మీద కాన్సంట్రేట్ చేశాడు, జగన్నే లక్ష్యంగా చేసుకుంటున్నాడు. తన అంతగా తిరుగుతున్నా జనాలు తన వైపు చూడకుండా జగన్ వైపు మొగ్గు చూపుతుండేసరికి పవన్ కళ్యాణ్కు అసహనం పెరిగిపోతూ ఉందని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో ఈ అసహనాన్ని పవన్ ఈ విధంగా చాటుతున్నాడని తెలుస్తోంది. జగన్ మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరికి జగన్ కులం విషయంలో కూడా పవన్ రాళ్లేస్తున్నాడు. ఏదో విధంగా రచ్చరేపి తన కులం వాళ్లనైనా తన వైపు మళ్లించుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నాడని అంటున్నారు.